1 second, I'll come. Okay, darling. కొంచెం ఉంటే ప్లాన్ అంతా అప్సెట్ అయ్యేది. దీనమ్మ, ఇది కాఫీ షాప్ లో వర్కరా? అరే అరుణ్, ఇప్పుడు వస్తా బంగారం. ఏయ్ ఉండరా. కార్డ్ నంబర్ అడిగితే చెప్పలేదు కదా వీడు. ఇంతకీ ఏ బ్యాంకో చూద్దాం. అనుకున్నా చిరిగిపోయిన 100 నోటు తప్ప ఇంకేం లేదు కదరా. ఏంట్రా, అసలు మంచి మూడ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చేసాం. గూడ్స్ కాదు, ఇంకొంచెం సేపు ఆగితే మన గూడ్స్ పగిలేటివి. ఏ చూడు, అది రిచ్ కాదు, బొంగు కాదు, కాఫీ షాప్ లో వర్కర్. ఎక్కడున్నారే మన కింగ్స్? కింగ్సా తొక్క, వీడి పర్స్ లో చిరిగిన 100 నోటు తప్ప ఇంకేం లేదు. ఇదే కాఫీ షాప్ లో వర్కర్ అంటే అది పెద్ద బ్రోకర్ అయి ఉంటదిరా. వీడే బికారి అనుకుంటే వాడు ఏ బిస్కెట్ గాడో అయి ఉంటాడు. వామ్మో, మనమే అనుకుంటే వీళ్ళు మనల్ని మించిపోయారు కదరా. అందుకే మనం వీటి నుంచి జంప్ అయిపోదాం. అరే అసలే టాబ్లెట్లు వేసావురా, తొందరగా వెళ్ళిపోదాం రే. వామ్మో, ఏం ప్లాన్ చేశారే కొడుకులు. ఫస్ట్ అర్జెంట్ గా ఇక్కడ నుంచి పడిపోవాలి పద. ముందే డ్రింక్ వేశారు, అందులో మళ్ళీ మనం టాబ్లెట్లు కలిపాం. ఇక్కడ నుంచి ఎలాగైనా జంప్ అయిపోవాలి. నేను వెళ్ళాలి, మా డాడీ ఇప్పుడే మెసేజ్ చేశారు, మా ఇంటికి వంక వస్తుందంట. నాకు బిజినెస్ కాల్ వచ్చింది, ట్రంప్ గారితో డిన్నర్ ఉందంట, నైట్ కి స్పెషల్ ఫ్లైట్ లో యుఎస్ కెళ్ళాలి. వెళ్దామా? పదండి. ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి, కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు. సోము, మన లైఫ్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం దేంతో ఒకదాంతో అడ్జస్ట్ అయిపోతాం. చాందిని లేకుండా బతకాలని నీ డిసిషన్లు ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే. నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు, అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది. మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది.